నూతన సంవత్సర ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ ఘాతంతో ఓ యువకుడు దుర్మరణం లేటుగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నర్సాపురంలో స్థానిక నాయకుడు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు కడుతూ గ్రామ వాలంటీర్ పోకల సాగర్ 11K వైర్ తగిలి చనిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు ఈ ఫ్లెక్సీలు పర్మిషన్స్ ఉన్నాయా లేక ఎవరు మమ్మల్ని అడుగుతారన్న ధైర్యమా అని స్థానికులు వాపోయారు. ఏది ఏమైనా నర్సాపురం గ్రామంలో ప్రజలు ఈ విషయమై తీవ్రంగా కోపడుతున్నారు. ఒకపక్క స్థానిక ఎమ్మెల్యే అనవసరమైన ఆర్భాటాలకు వెళ్లవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారేటట్లు లేరు అని మండలంలోని ప్రజలు చెప్పుకొచ్చారు. ఇకనైనా అధికారులు ఫ్లెక్సీల పర్మిషన్ విషయమై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ సంఘటన విషయమై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నట్లు ఇందుకూరుపేట SI నరేష్ తెలిపారు.